అందరికి నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఉల్లిపాయ సమోసా అంటే మన అందరికీ చాలా ఇష్టమే. నాకు తెలిసి చాలా మందికి ఉల్లిపాయ సమోసాతో చాలా మెమరీస్ ఉండుంటాయి. అప్పట్లో మెయిన్ స్నాక్స్ ఏంటంటే ఉల్లిపాయ సమోసానే ఉండేవి, ఎక్కువ స్నాక్స్ ఉండేవి కాదు. సో ఇవాళ నేను మీకు ఆ మెమరీస్ అన్నీ రిఫ్రెష్ చేయడం కోసం ఒక మంచి ఉల్లిపాయ రెసిపీ చూపించబోతున్నాను. సో ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. టు వాచ్ దిస్ రెసిపీ ఇన్ ఇంగ్లీష్ క్లిక్ ఆన్ ద లింక్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండిని వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటా మొత్తం కలుపుకోవాలి. దీన్ని ఇలా 10 నిమిషాల పాటు మెత్తగా అయ్యేట్టు పిసికి కలుపుకోవాలి. 10 నిమిషాల పిండి బాగా మర్దన చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా నూనె వేసి అన్ని వైపుల కవర్ అయ్యేట్టు రాసుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టి ఈ పిండిని 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఈక్వల్ సైజులో ఉండలుగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ తయారైన తర్వాత ఇవి ఒత్తే పీట మీద కొద్దిగా మైదా పిండి చల్లుకుని ఒక్కొక్క ఉండని చేతితో లోపలికి కొద్దిగా ఒత్తి చపాతీ కర్రతో పల్సగా ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఇలా పల్చగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇప్పుడు సమోసా షీట్స్ తయారు చేయడానికి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఒక పెనాన్ని వేడి చేసి మైదా పిండి చపాతీల్ని వేసి 2 వైపులా 2 నుంచి 3 సెకండ్ల పాటు కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు కాలుస్తే బాగా డ్రైగా అయిపోయి విరిగిపోయి సమోసాలు చేసుకోవడానికి కుదరదు. ఈ సమోసా షీట్స్ అన్నిటినీ ఒకదాని మీద ఒకటి పెట్టుకుని 2.5 ఇంచులు ఉండేట్టుగా కట్ చేస్తున్నాను. ఈ చివర్లో ఉన్నాయి తీసేసి మధ్యలో ఉన్న షీట్స్ మాత్రమే వాడుతున్నాను. వీటిని కూడా ఒక సైజులో ఉండేట్టు షేప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిగిలిపోయిన ముక్కల్ని లాస్ట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేస్తే చిప్స్ లాగా చాలా బాగుంటాయి. ఇప్పుడు సమోసాలోకి ఫిల్లింగ్ కోసం ఒక బౌల్లో 1 కప్ తరిగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వీటితో పాటు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ఎండుకారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా పొడి, 1/2 కప్పు అటుకులు. అటుకుల్లో 2 రకాలు ఉంటాయి కదా, నేను ఈ రెసిపీలోకి సన్నగా ఉండే అటుకుల్ని వాడుతున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలి. ఇందులో అటుకులు వేయడం వల్ల ఉల్లిపాయలు రిలీజ్ చేసే తేమని పీల్చుకుంటాయి. ఇప్పుడు మైదా పేస్ట్ చేయడానికి ఒక బౌల్లో 3 టీ స్పూన్ల మైదా పిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి చిక్కటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుని సమోసాలు తయారు చేసుకుందాం. ఇప్పుడు నేను చూపించిన స్టెప్స్ అన్ని ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ సమోసాలు వస్తాయి. ఇది చాలా ఈజీ మెథడ్. ఈ రకంగా సమోసా షీట్లని కోన్స్ లాగా తయారు చేసిన తర్వాత కొద్దిగా ఫిల్లింగ్ పెట్టి అంచుల్ని మైదా పేస్ట్ యూజ్ చేసి అతికించాలి. ఇలా కింద వైపు పైన వైపు కూడా మైదా పేస్ట్తో క్లోజ్ చేసేయాలి. సమోసాలన్నీ ఇలా తయారు చేసి పెట్టిన తర్వాత ఒక బాండీలో సరిపడ నూనె పోసి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత సమోసాల్ని ఒక్కొక్కటిగా వేసుకుని అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి. ఈ సమోసాల్ని వేయించేంతసేపు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచితే బాగుంటుంది.
అంతే, ఉల్లిపాయ సమోసా తయారైనట్టే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. చూసారు కదా ఉల్లిపాయ సమోసా ఎంత ఈజీగా మనం తయారు చేసుకున్నాము. ఇవి చేసిన వెంటనే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి, చాలా త్వరగా చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు అందరూ ట్రై చేసి ఎంజాయ్ చేయండి. యూ కెన్ గెట్ అ కాపీ ఆఫ్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఆన్ 21 ఫ్రేమ్స్.